పోపాయింట్స్ అందరికి నమస్కారం. డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, సికం భూములు అన్ని కూడా కబ్జా గురి కావడం జరిగింది. ఇవాళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ చాలంటే మానవ మనుగడ సాధ్యం కావాలంటే ఇవాళ ఈ చెరువులని, ప్రభుత్వ భూములని, నాలాలని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం ఒకసారి 10 ఏళ్ళ నుంచి పరిశీలిస్తే ప్రత్యేకించి ప్రభుత్వ భూములు ఎక్కువ కూడా ఆక్రమణకు గురైంది గత 10 ఏళ్ళుగా. సో మరి గత 10 ఏళ్ళుగా తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ భూములు, చెరువులకు ఈ విధంగా కబ్జా గురైతే ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ లో చిన్న చిన్న వర్షాలకు కూడా కాలి నీళ్ళల్లో ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. దీన్ని ఈ విధంగానే ముందుకు పోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది అనే ఒక సదుద్దేశంతో ఇవాళ చెరువులని ఎవరైతే కబ్జా గురిగట్టిరో వాళ్ళందరినీ కూడా ఇవాళ మళ్ళా చెరువుల్ని రీజనరేట్ చేయవలసిన అవసరం ఉందని ఈ నిర్ణయం జరుగుతుంది. ఎస్, మీరన్నట్టు పేదలు ఎవరైనా, పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఇక్కడ ఎవరైనా కట్టడాలు కంటే డెఫినెట్ కూడా వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటది. ఇది ప్రజాప్రభుత్వం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళకు ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడమా లేదా ఇంకేదైనా మరే ప్రత్యయమా, ఏదేమైనా కూడా నిజమైన పేదలు, మధ్యతరగతి పీపుల్ డెఫినెట్ కూడా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధం ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, భూ బకాసు ఉన్నారో, ఎవరైతే చెరువులని కబ్జా చేసి వాళ్ళు బిల్డర్స్ గా మారి ఎక్కువ అపార్ట్మెంట్ కట్టుకో వాళ్ళని దూరపడుతుంటే తప్పేందండి. ఇవాళ మీరు చెయ్యని పని ఈ ప్రజా ప్రభుత్వం చేస్తుంది. స్వయంగా 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు అన్నాడు కేటీఆర్. 111 జీవోని అతిక్రమించి జల్వాడ ఫామ్ హౌస్ లో ఆక్రమాలు, శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రి మరి ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన స్వయంగా అన్నాడు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు, మరి ఎందుకు ఇవ్వాలి? చూశాను ఖమ్మంలో వరదలు ఒకటే, ఖమ్మం ఏ విధంగా మునిగిపోయింది. ఇది హైదరాబాద్ కు రావద్దు ఈ పరిస్థితి. కానీ లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ఒక మాట వినిపిస్తుంది, అంటే సీనియర్ నేతల నుంచి కానీ, రాజకీయ నిపుణుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఒకటి వినిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ హైడ్రాతో చేస్తున్నటువంటి నిర్మాణ కూల్చివేతలు స్వాగతిస్తున్నాం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనతో చేస్తున్నారు, స్వాగతిస్తూనే పేదలకు సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించి రాత్రి వచ్చి ఉదయాన్నే కూల్చివేయడం, ఇలాంటివి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఒక గ్రాఫ్ ఉంటే మొన్నటి నుంచి గ్రాఫ్ మారింది, ఇలాంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు దాని మీద ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? నేనే డెఫినెట్ అదే మీరన్నట్టు నేను అదే చెప్తున్నా, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉన్నది. డెఫినెట్ కూడా పేదలు ఎవరైతే మధ్యతరగతి తెలిసి తెలియక ఆనాడు కొనుక్కున్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్తుంది. డెఫినెట్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఎవరికైతే వాళ్ళకి ఏ విధంగా ఇంద్రమ్మ ఇంటి వచ్చి ఆదుకోవాలన్నా లేకపోతే ఇంకెక్కడైనా కంపెన్సేషన్ ఏ విధంగా చేయాలని. అయితే నేను ఏమనుకుంటే దీని పేరు మీద దయచేసి మీరు రాజకీయాలు చేయకండి, ఇవాళ మీరు ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వండి, ఇది తీసుకోవడానికి సిద్ధం ఉంది. ఇంకొకటి నేను చెప్తున్నాండి, సుప్రీంకోర్టు 2010లో చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది, ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో శాశ్వత నిర్మాణాలు జరిగితే వితౌట్ నోటీస్ డిమాలిష్ చేయొచ్చు అని చెప్పింది. అయినా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందండి మానవీయ కోణంతో, ఎవరైతే పేద ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలో నాకు తెలుసు. మీరు అంటే చెప్తుంది మీరు దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి, ఎందుకంటే మన చెరువులు ప్రభుత్వం కాపాడవచ్చింది మనందరి బాధ్యత అండి. చూడండి పౌర సమాజం, స్వచ్ఛంద సేవలు, మరి అందరూ కూడా స్వాగతిస్తున్నారు, దేశం మొత్తం కూడా మాకు హైడ్రా లాంటిది ఏర్పాటు చేయమని అడుగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా వచ్చారు, మీ పార్టీకి సంబంధించి ఒక మంచి చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ వర్షం ఒకసారి విందాం. అండ్ ఎస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా మనకి వివేక్ పాటిల్ గారు రాలేదు. అండ్ క్రాంతికిరణ్ గారు ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించి. నమస్తే క్రాంతికిరణ్ గారు. ఎస్ ఎస్, ప్రభుత్వం సంబంధించి మొన్న కూడా మన డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు స్వాగతించారు. మూసీ ప్రక్షాళన అంశం వచ్చింది.